ఓన్లీ వన్ స్టేజ్ అంటే దీనికి దీనికి మధ్య చాలా స్టేజెస్ ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి. యానిమేషన్లో వెయిట్ చేస్తాం, యానిమేషన్లో బాగా వెయిట్ చేసి ఒక్కొక్కటి చేసుకుంటాం. ఇది మన మ్యామర్లో వస్తే సిస్టమ్లో అప్లై చేసుకోవడానికి వస్తుంది. సిస్టమ్లో డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి కావాలంటే ఫస్ట్ మ్యామర్ అదే ట్విట్టర్ సైడ్ అప్పుడు ఈ గైడ్ లైన్ క్రాస్ అయిపోతుంది. Right.
గైడ్లైన్స్ పైన తట్టు ఉండాలి, గైడ్లైన్స్ పైన ముక్కు ఉండాలి, గైడ్లైన్స్ పైన ఇంకొకటి ఉండాలి. గైడ్లైన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక కంట్రోల్ పైకి వెళ్తాయి, ముక్కు ఈ విధంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, హెడ్ మూమెంట్స్ అనేది ఫోర్ విధాలుగా ఉంటుంది. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ సైడ్ కూడా వెళ్తుంది, సైడ్ వెళ్తుంది రైట్ లా. ఇక్కడ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ఎట్లా పెరుగుతుంది. ఈ మూమెంట్స్ అన్నీ ఒక బొమ్మ వేసేటప్పుడు గమనించాల్సి ఎప్పుడు ఒకేలా వచ్చే గుణాలని తీసి మాత్రమే చేయాలి. మనకి ఏది లేకపోతే ఒకటే డిఫాల్ట్ డైరెక్ట్ ఇక్కడ ఎంతుందో ఇక్కడ అంత తీస్తాం. ఇదే నా బొమ్మ లైఫ్లో ఇంతకంటే ఎక్కువ నేర్చుకో నేర్చుకుంటే మళ్ళా నుంచుకో కాదు. మరి ఆ విధంగా కాకుండా పిల్లలకి నేర్పేటువంటి విధానం హెడ్ మూమెంట్. ఇది మీకు పుస్తకంలో ఉంది నెక్స్ట్. అక్కడ నేను ఓన్లీ 10% తీసుకున్నాను, 100% మీకు కావాలంటే ఏం చేయాలి, పుస్తకాన్ని ఆశ్రయించాలి. పుస్తకం చాలా నిదానంగా కూల్గా కొన్ని రోజుల తరబడి గోప్యతో చెప్తుంది. సార్ ఓన్లీ 1 గంట మాత్రమే గోప్యతో చెప్తారు, పుస్తకం ఇంతసేపు చెప్పమంటే అంతసేపు చెప్తుంది. మీకు మాట్లాడతారు, మీకు ముచ్చటిస్తారు. ఓకే నెక్స్ట్.